హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రారావుపై వాణిదేవి గెలుపొందారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ చేజార్చుకుంది. వాణిదేవి గెలుపుపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీ అభ్యర్థిపై వాణిదేవి 11703 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే వాణిదేవి విజయానికి సంబంధించి మరింత సమాచారం ఆ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, మనం చూసుకున్నట్లు అనుకున్నట్లుగానే టిఆర్ఎస్ నుంచి వాణిదేవి గెలుపొందడం జరిగింది. సో దీనికి సంబంధించి గెలుపుకి గల కారణాలు ఏంటి, అలాగే బీజేపీ ఓటమికి గల కారణాలు ఏమనుకోవచ్చు మనం? అంటే ప్రధానంగా చేసినట్లే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి అయితే విజయం సాధించారు. మరి కాసేపట్లో కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి విషయంలో ఇలా మొదటి నుంచి కూడా నువ్వా నేనా అన్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవి అలానే రామచంద్రరావు మధ్య నడిచింది. సిట్టింగ్ మండల సభ్యులుగా భారతీయ జనతా పార్టీ నగరానికి సంబంధించి కూడా పట్టున్నటువంటి నియోజకవర్గం వారికి సో ఖచ్చితంగా ఈ సభా మా వారు విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం అయితే హైదరాబాద్ లో మళ్ళీ రామచంద్రరావు నుంచింది. అయితే టీఆర్ఎస్ పార్టీ కూడా తొలి నుంచి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో చాలా గతానికి ఇప్పటికి పోల్చుకున్నప్పుడు చాలా యాక్టివ్ అయింది. ముఖ్యంగా ఓటర్ల నమోదు దగ్గర నుంచి కూడా ప్రతి దశలో కూడా ఎలక్షన్స్ ఏ విధంగా ఫేస్ చేయాలనే దానిపైన ప్రత్యేక కసరత్తు చేశారు. చివరి నిమిషంలో కూడా వ్యూహాత్మకంగా పివి కుమార్తె వాణిదేవిని బరిలో దించి సో పివి సంబంధించినటువంటి సానుభూతి ఓట్లు కూడా తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. దాంతో పాటుగా పార్టీ సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు కావచ్చు, ముఖ్యమైనటువంటి నేతలు, క్యాడర్ అంతా కూడా ఈసారి పట్టభద్రుల ఎలక్షన్స్ లో క్రియాశీలకంగా వ్యవహరించారు. సో వీటన్నిటి ఫలితం కూడా ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు స్పష్టంగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థికి ఆధిక్యం లభించింది. సో సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఇట్లా వచ్చే ఎలిమినేషన్ ప్రక్రియలో కొంత తేడా ఉంటుందేమో అనేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాకపోతే చివరికి మిగిలినటువంటి ఖచ్చితంగా ఆమె ముందున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూసినప్పుడు బీజేపీకి ఒక విధంగా ఇది ఒక ఊహించిన పరిణామమే. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ సంబంధించిన విషయంలో వారు ఖచ్చితంగా తాము ఎలక్షన్ చేయడంలో కానీ గతంలో గెలిచినటువంటి కావచ్చు, ఈసారి కూడా తమకు అనుకూలమైన ఫలితమే వస్తుందని హైదరాబాద్ విషయంలో ఊహించారు. కాకపోతే ఆ ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయారు. కాకపోతే మంచి ఆధిక్యతని ప్రదర్శించారు కాబట్టి సో తాము ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్నటువంటి పార్టీ కాబట్టి ఈ మూడు జిల్లాల్లో తమకు ఉన్నటువంటి పట్టును కొంతవరకు నిరూపించుకోగలిగారు. సో స్థానాన్ని అయితే మాత్రం కోల్పోయే పరిస్థితి వచ్చింది శ్రావ్య.
అయితే మనం చూసుకున్నట్లయితే గత రెండు ఎలక్షన్లోనూ కూడా కొంచెం నిరాశ చెందినటువంటి టిఆర్ఎస్కి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది కొంచెం ఊపిచ్చింది అనుకోవచ్చు. దానికి సంబంధించి వాళ్ళ నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీహరి? ఇప్పుడు వచ్చినటువంటి ఫలితంతో మొత్తం అటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కానీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ కావచ్చు, మొత్తం 6 ఉమ్మడి జిల్లాల్లో 70కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నికనే చెప్పొచ్చు. ఒక మినీ సాధారణ ఎలక్షన్ లాంటి ఇది ఘట్టం ఇది. సో దీంట్లో వారు ఇప్పుడు దీన్ని విజయం సాధించడం అనేది కొంత బూస్ట్ ఇచ్చేటువంటి అంశం. ప్రధానంగా పట్టభద్రులు, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ వృత్తి సమస్య, వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తెలంగాణలో. ఇలాంటి సమయంలో కూడా నిరుద్యోగులు కావచ్చు లేదా విద్యావంతులు తమకు అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రతిపక్షాల వాదనని ప్రజలు విశ్వసించలేదు అని చెప్పుకునే దానికి మాత్రం అవకాశం ఉంటుంది. అయితే అధికార పక్షానికి వచ్చినటువంటి ఓట్లకి, ప్రతిపక్షాలకి మొత్తం అంటే చీలిక వల్ల వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా చూస్తే మాత్రం అటు వ్యతిరేక ఓటు కూడా గణనీయంగానే ఉంది. సో కాబట్టి గెలుపు అనేది ఖచ్చితంగా వారికి కొంత ఓర్పునిచ్చేటువంటి అంశం. మరోవైపు ఎంతమంది వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శ్రీహరి, రైట్? శ్రీహరి, థ్యాంక్ యూ.